వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం భక్తజనులకు ఆహ్వానం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం భక్తజనులకు ఆహ్వానం. శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి పర్వదినం అనగా నవంబర్ 12, 2019 తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు తొలి పావంచాలు వద్ద ప్రారంభమగును. కావున భక్తులు 50 మంది శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్ఓ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించినందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగులు ఆధుని ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఒక ఎంఆర్ఓపై దాడి చేసి హత్య చేసిన వ్యక్తిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయంలో భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ విజయారెడ్డి గారి హత్యకు నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రెవెన్యూ ఉద్యోగస్తులందరూ ఈ లంచవర్ డెమోన్స్ట్రేషన్ని అలాగే నల్ల బ్యాడ్జ్లతో విధులకు రాష్ట్రమంతా హాజరవడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఏమంటే, రోజు భూ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు హైకోర్టులో ఉన్నటువంటి లేదా జాయింట్ కోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించి నిన్న హత్య చేయడము, అది ఆమె మీద కిరోసిన్ పోయడము, పాస్బుక్ ఇవ్వడం లేదని చెప్పి ఆరోపించడము, ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతి ఆఫీసులో ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదైనా వాళ్ళకి నష్టం జరిగితే, ఏదైనా వాళ్ళకి ఇబ్బంది ఉంటే పై అధికారులకు విన్నవించుకునేటటువంటి అవకాశం చట్టం కల్పించింది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ అలా కాకుండా ఇలాంటి ఉన్మాదుల హత్యకు పాల్పడము, తర్వాత చాలా ఘోరంగా ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ఉగ్రవాది లాగా పూర్తిగా హత్యలు చేయడం అనేది, దాన్ని పూర్తిగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వము ఖచ్చితంగా మా తహసీల్దార్ కార్యాలయాలకు కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులకు రక్షణ కల్పిస్తూ చట్టాన్ని రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇస్తున్నాను. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం భక్తజనులకు ఆహ్వానం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం భక్తజనులకు ఆహ్వానం. శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి పర్వదినం అనగా నవంబర్ 12, 2019 తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు తొలి పావంచాలు వద్ద ప్రారంభమగును. కావున భక్తులు 50 మంది శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.